అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఈరోజు ఉన్న పరిస్థితి వ్యవస్థలన్నింటినీ నాశనం చేయటమే కాకుండా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం, ప్రజల్ని బాధించే ప్రయత్నం, ప్రజలకి అన్యాయం చేసే ప్రయత్నం కూడా ఈనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహాయత్వం అయిందని చెప్పి, ఎప్పుడైతే మూడు రాజధానులు ప్రకటన చేసిన తర్వాత వద్దు మూడు రాజధానులు, ఒకే రాజధాని ఉండాలి, అది ప్రజా రాజధాని, అమరావతి అనే రాజధాని కొనసాగాలని, అంతేకాకుండా 5 సంవత్సరాల క్రితం అందరి యొక్క ఆమోదంతో ప్రారంభించబడినటువంటి ఈ రాజధాని ఎందుకు మూడు రాజధానులు చేయాల్సిన అవసరం వచ్చింది, ఆ ప్రకటన విరమించుకోమని చెప్పి దాదాపు 231 రోజుల నుంచి అవిశ్రాంతంగా పోరాడుతున్నటువంటి ప్రజానీకాన్ని కూడా గమనంలో తీసుకోకుండా ఈ రోజున దొడ్డిదావున కుట్రపూరితంగా దుర్మార్గంగా శాసన ఉల్లంఘన చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈనాడు నువ్వు బిల్లులు ప్రవేశపెట్టిన తీరు కానీ, బిల్లుల్ని మరలా తిరిగి ప్రవేశపెట్టిన తీరు కానీ, ఆ బిల్లుల్ని మరలా తిరిగి చట్టం రూపంలోకి తీసుకొచ్చే విధానం కానీ ఈనాడు రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది అని చెప్పి చెప్పుకోవడంలో ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రోజున ఇంత దుర్మార్గంగా ఏ రాష్ట్రంలో కానీ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు జరగనటువంటి పరిస్థితుల్ని ఈనాడు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే వీళ్ళకి రాజ్యాంగం మీద నమ్మకం లేదు. ఏదైతే ఆనాడు రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో పొందుపరుచుకున్నటువంటి అంశాలు ఉన్నాయో ఆ రకంగా దాని యొక్క నేపథ్యంలోనే ఈనాడు ఇక్కడ రాజధాని ఏర్పరచుకుంటే ప్రజా రాజధాని అమరావతిలో దాన్ని ఈ రోజున విచ్ఛిన్నం చేయడానికి, ప్రాంతీయ అసమానతల్ని ప్రజల్ని అయోమయమైన పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళటానికి, ప్రజలకి మభ్యపెట్టే పరిస్థితిని అభివృద్ధి అనే పేరుతో ఈనాడు మీరు మూడు రాజధానులు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏ రకమైన అభివృద్ధి? ఈ 15 నెలల కాలంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అని చెప్పి ఎవరినైనా అడిగితే మీ మంత్రులు కానీ మీ శాసనసభ్యులు కానీ 151 మంది మేము గెలిచాం, మేము చెప్పిందే వేదం అని చెప్పే పరిస్థితిలో అభివృద్ధి గురించి మాట్లాడమంటే మేము బ్రహ్మాండంగా సంక్షేమం చేశామని చెప్పే మంత్రులు, శాసనసభ్యులు ఈ రాష్ట్రంలో గెలవటము, వాళ్ళు మంత్రులుగా ఉండటం అనేది ప్రజల యొక్క దురదృష్టం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే అభివృద్ధికి సంక్షేమానికి తేడా తెలియనటువంటి శాసనసభ్యులు ఈ రాష్ట్రంలో గెలవటం అనేది శోచనీయం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే అంతేకాదు, ఈ రోజున ఏ రకంగా మీరు బిల్లులు పాస్ చేశారు? ఒక పక్కన ఆర్టికల్ 214 ప్రకారంగా హైకోర్టుని అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయటమే కాకుండా, ప్రారంభం చేయటమే కాకుండా కార్యకలాపాలన్నీ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న న్యాయ పరిపాలన అంతా కూడా కేంద్రీకృతమై ఉన్నటువంటి, ఎక్కడైతే హైకోర్టు పెట్టుకున్నావు అక్కడి నుంచి కూడా ఈనాడు కార్యక్రమాలు నడుస్తూ ఉంటుంటే, దానికి ప్రెసిడెంట్ అసెంట్ ఉంటే, దానికి పార్లమెంట్ ఆమోదంతో జరిగితే, ఈ రోజున దాన్ని కూడా మీరు ప్రెసిడెంట్ అసెంట్ లేకుండా కాంట్రరీ టు ద సెంట్రల్ యాక్ట్కి స్టేట్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారంటే ఎంత దుర్మార్గం ఇది. ఇంకా పైన ఈ రోజున నేను కోరుకుంటా ఉంది ఏంటంటే, ఆర్టికల్ 355 ప్రకారంగా ఇంటర్నల్ అగ్రెషన్ ఉంది ఈ రాష్ట్రంలో, దీన్ని సప్రెస్ చేయాల్సిన అవసరం, దీన్ని పాసిఫై చేయాల్సిన అవసరం ఈనాడు కేంద్రం మీద ఉంది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. అంతేకాదు, ఈ రోజున ఈ రకమైన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, 48 గంటలు మీకు టైం ఇస్తూ ఉన్నాం, మీరు ఈనాడు ప్రజాభిప్రాయానికి వెళ్ళండి, మళ్ళీ అసెంబ్లీని డిజాల్వ్ చేయండి,
మీరు చెప్తా ఉన్నారు మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం, సంక్షేమం చేస్తూ ఉన్నాం, ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మేము అడుగుతూ ఉన్నాం, నిజంగా మీకు దమ్ము ధైర్యం, మీకు నిజమైన రాజకీయాల పట్ల నిజమైన ప్రజాస్వామ్యం మీద విలువలకి నమ్మకం ఉంటే మీరు ఖచ్చితంగా ఈనాడు రాజీనామా చేయాలి, ఈనాడు అసెంబ్లీ డిజాల్వ్ చేయాలి. ఇవాళ అది మేము అడిగితే మాకు పిచ్చి పట్టిందని చెప్పి మంత్రులు శాసనసభ్యులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మాకు పిచ్చి పట్టలేదయా? మీకు కోతి కొబ్బరికాయ ఇస్తే ఏం చేస్తుందో ఈ రోజున ఈ రాష్ట్రాన్ని మీకు అప్పజెప్తే మీ 151 మంది మీ మంత్రులు మీ ముఖ్యమంత్రి ఆ రకమైన కార్యక్రమాలు మీరు చేస్తున్నారు కాబట్టే ఇవాళ అసెంబ్లీని డిజాల్వ్ చేయమని చెప్పి లేకపోతే ప్రజాభిప్రాయ సేకరణ చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఏదో చెప్తా ఉన్నాడు బొత్స సత్యనారాయణ గారు, లేకపోతే అవంతి శ్రీనివాస్ గారు, లేకపోతే ఇంకొకళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరికీ నేను ఒకటే జవాబు నేను చెప్పాలనేది నా కోరిక. ఏమిటయా అంటే, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఈనాడు 3 రాజధానులు అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రాజధానుల యొక్క ప్రక్రియ ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకే రాజధాని, ఒకే రాష్ట్రంలో ఒకే రాజధాని ఉండే పరిస్థితి నుంచి ఇవాళ అతి చిన్న రాష్ట్రమైన మన 13 జిల్లాలకి మీరు 3 రాజధానుల పేరుతో ప్రాంతీయ అసమానతలను రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారంటే ఇది దుర్మార్గం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఈ రోజున మీరు ఈ 151 మంది గెలిచామని ప్రతిసారి మీరు చెప్పుకుంటూ ఉంటారు. ఎన్నికల ముందు ఏం చెప్పారు మీరు? ఎన్నికల్లో రాజకీయ విలువల్ని కాపాడుతామని చెప్పారు, అన్న మాటని నిలబెడతామని చెప్పారు, మా నాయకుడు మాట తప్పరని చెప్పారు, మడవం తిప్పడని చెప్పారు. ఇవాళ ఎన్నిసార్లు మాట తప్పుతూ ఉన్నారు ఈ 15 నెలల నుంచి? ఎన్నిసార్లు మడవ తిప్పారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్నికల ముందర జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ నేను ఇల్లు కట్టాను, ఇక్కడ ఈ అమరావతిని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాను, ఇది బ్రహ్మాండమైన రాజధానిగా చేస్తాను, గతంలో నేను ఏదైతే సీడెడ్ క్యాపిటల్గా ఏ రకంగా ఉండాలని కోరుకుంటా ఉన్నానో అలాంటి క్యాపిటల్ని మీరు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి చెప్పారే ఎన్నికల్లో గెలిచిన తర్వాత. ఎన్నికల్లో గెలవంగానే 94 సెక్షన్ 94 క్లాజ్ 3 ప్రకారంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే చెప్పి ఉన్నారో దాని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఎక్కడైతే దేనికోసమైతే నిధులు విడుదల చేశారో ఒకసారి గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజధాని ప్రాంతంలో హైకోర్టు కట్టడానికి, అసెంబ్లీ కట్టడానికి, సెక్రటరేట్ కట్టడానికి, ఎవరైతే ఇక్కడ సెక్రటరేట్లో అసెంబ్లీలో లేకపోతే ఇక్కడ ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా లేకపోతే మంత్రులుగా లేకపోతే గెజిటెడ్ ఆఫీసర్స్గా ఐఏఎస్గా ఐపీఎస్గా వీళ్ళందరికీ కూడా ఈ రోజున గృహ నిర్మాణాన్ని జరపాలని చెప్పి వాళ్ళందరికీ కూడా అన్ని రకాలైన వసతులు కల్పించాలని చెప్పి ఆ రకమైన కార్యక్రమంతో ఇక్కడ అన్నీ కూడా నిధులు విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎందుకు విడుదల చేసింది? ఇక్కడ క్యాపిటల్ ఉంది అని చెప్పి క్యాపిటల్ నిర్మాణం కోసం నిధులు విడుదల చేస్తే దాన్ని ఎందుకు మీరు రాగానే గెలవంగానే ఎన్నికల్లో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే దాదాపు 60,000 కోట్ల రూపాయల విలువ కలిగిన పనులు జరుగుతూ ఉంటే ఆ పనులన్నీ కూడా అక్కడికక్కడ ఆపేసి దాదాపు 2 లక్షల మంది ఉపాధి కోల్పోయేలాగా మీరు వ్యవహారం చేశారు అంటే మీ కుట్ర, మీ ఆలోచన, మీ యొక్క పన్నాగం ఆనాడే బట్టబయలు అయింది అని చెప్పి నాడు మీకు మనవి చేస్తా ఉన్నా. మీరు అభివృద్ధి కోసం కాదు, మీరు ఆ రోజున ఆపిన విధానం మీ యొక్క అంశాన్ని, మీ ఆంతర్యాన్ని తేటతెల్లమైంది అని చెప్పి ఇది సందర్భంగా నేను స్పష్టం చేస్తా ఉన్నా. ఇవాళ ఎందుకు కోట్లు? ఇవాళ స్టేటస్ కో మెయింటైన్ చేయమంది, ఇవాళ న్యాయపరమైన పోరాటం జరుగుతూ ఉంది. 231 రోజుల నుంచి ఈనాడు పోరాటం చేస్తూ ఉంటే ఏనాడైనా ఈనాడు పోరాటం చేసే వాళ్ళ గురించి మీరు మాట్లాడారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మాట్లాడితే రియల్ ఎస్టేట్ వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు, రైతులు కాదు, ఈనాడు పేడ్ ఆర్టిస్టులు అని చెప్పి చెప్పుకునే మీకు సిగ్గు లజ్జా ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎవరైనా సరే, ఏ ఒక్క వ్యక్తి అయినా సరే, ఇవాళ మైనార్టీల రక్షణ గురించి మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం ప్రభుత్వంలో. మైనార్టీలు అంటే ఏ వ్యక్తి యొక్క నష్టం జరిగినా కూడా ఆ వ్యక్తి నష్టాన్ని పూరించలేనటువంటి ప్రభుత్వం అది ప్రభుత్వం కాదు అని చెప్పి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మీరు గమనంలో తీసుకోకుండా
మీ ఇష్టం వచ్చినట్టుగా మాకు 151 మంది మేము శాసనసభ్యులుగా గెలిచాం కాబట్టి మా బలం ఉంది బలం ఉందని చెప్పి ఎప్పుడైతే శాసన మండలికి రద్దు కోసం వెళ్ళారో ఆనాడే మీకు శాసన ఉల్లంఘన జరిగింది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఎప్పుడైతే హైకోర్టు ఏదో రోజైతే ప్రెసిడెంట్ గారి ఎసెంట్తో ఇక్కడ హైకోర్టు ప్రారంభమైందో దాన్ని కాకుండా మీరు కర్నూలులో జుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి ఎప్పుడైతే ప్రకటన చేశారో ఈనాడు చట్టాన్ని అతిక్రమించి ఆ రోజే మీరు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఈనాడు న్యాయం మీద నమ్మకం లేదు, వ్యవస్థల మీద నమ్మకం లేదు. ఈనాడు గవర్నర్ని గారిని కూడా తప్పుదోవన పట్టించే విధంగా గవర్నర్ని కూడా ఈ రోజున మలినం అంటేలాగా ఈ ప్రభుత్వం మూటగట్టుకుంటా ఉంది పాపాన్నంతా కూడా. ఈ పాపం పండే రోజులు దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఈనాడు మేము ఇంకొకసారి ఛాలెంజ్ విసురుతా ఉన్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈనాడు అసెంబ్లీ డిజాల్వ్ చేసి ప్రజల్లోకి వెళ్దాం రమ్మని చెప్పి అడుగుతూ ఉన్నాం. ప్రజాభిప్రాయ సేకరణ చేయండి, ఇది వాస్తవమా కాదా అనేది తెలిసింది. ఇవాళ 5 కోట్ల ఆంధ్రులు ఏ రకంగా బాధపడుతూ ఉన్నారో, ఏ రకంగా అన్యాయానికి గురవుతూ ఉన్నారో, ఈనాడు ప్రజా జీవనం ఈనాడు ప్రాణ సంకటంగా మారింది అంటే, భయపడతా జీవనం కొనసాగించాలి పరిస్థితి వచ్చిందంటే ఏ రకంగా మీరు పాలన కొనసాగిస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నా. ఎంతమంది మీద దళితుల మీద మీరు దాడి చేస్తూ ఉన్నారు, ఎవరు నోరు తెరవకూడదు, నోరు తెరిస్తే ఏ రకంగా నోరు నొక్కేయాలి, ఈనాడు పోరాటం లేదు అని చెప్పి ఏదో చెప్పడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు కొన్ని ఛానళ్ళ ద్వారా కూడా. మీరు పోరాటం ఎందుకు జరగట్లేదంటే పోరాటం చేసేవాళ్ళందరి మీద కూడా మీరు ఉక్కు పాదాన్ని మోపుతూ ఉన్నారు. ఈనాడు అరచేతిని అడ్డుపెట్టి అరుణ్ కాంతిని ఆపలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈనాడు ఈ పోరాటం ఈ ఉద్యమం ఖచ్చితంగా కొనసాగిద్ది. ఈనాడు ఒకటే మేము మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషి, ప్రజల కోసం పోరాడే మనిషి, ఈనాడు సమస్య మీద పోరాడుతూ ఉన్నాం. నీ సమస్య నా సమస్య కాదు, ఇది ప్రజా సమస్య. ఈనాడు రాజ్యాంగాన్ని విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి సమస్య, న్యాయ వ్యవస్థకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి సమస్య, శాసనాలకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి సమస్య. అందుకే మేము కోరుతా ఉన్నాం ప్రజా అభిప్రాయాన్ని చూరగొనాల్సిన అవసరం ఉంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే డిజాల్వ్ చేయండి, పిచ్చివాళ్ళలాగా మాట్లాడద్దు, కూతుళ్ళలాగా మీరు వ్యవహరించొద్దు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. మీరు మంత్రుల్లో లేకపోతే ఇంకోటి అనేది ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. మలినం చుట్టుతూ ఉన్నారు, అందరికి కూడా పాపం చుట్టుకుంటా ఉంది. ఈనాడు ఈ ప్రజల్ని రక్షించమని చెప్పి ఆ భగవంతుడిని మేము కోరుకుంటా ఉన్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం.